epoojastore.in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాజువారికి ఈ వారం మిశ్రమ ఫలితాలకు వచ్చేస్తున్నాయి. నమ్మినటువంటి వ్యక్తులు సహాయం చేస్తామని చెప్పని మాట ఇచ్చిన వ్యక్తులు మొహం తప్పిస్తారు. మానసికమైనటువంటి వేదన కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. తెల్లని మని పాలు నల్లని మని నీళ్లు అని అనుకోవద్దు. మారుతున్న సమాజంలో ఏది ఏవైనా కావచ్చు. అందుకని ప్రతి విషయంలో కూడా జాగరూకత వహించడం మంచిది. మీ సమస్యల పరిష్కార మార్గానికి దొంగ స్వామీజీలు దొంగ బాబాలు కాదు. దైవం ఒక్కడే మీ సమస్యలకు పరిష్కారం చూపించగలడు. దొంగ స్వామీజీని దొంగ బాబాలని దొంగ గురువులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. కొంప గుళ్ళైపోయే పరిస్థితి గోచరిస్తుంది. జాగ్రత్త పడండి. ఇదే కోణంలో విలువైన వస్తువులని చెప్పి భావించి ఏవో పెంకులు దగ్గర పెట్టుకొని ఇబ్బంది పడవాకండి. ప్రాక్టికల్గా ఆలోచించి దైవానుగ్రహం సంప్రాప్తించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు యోచన చేయండి. దైవ కార్యక్రమాల వల్ల మానసికమైన ప్రశాంతత, మెడిటేషన్ వల్ల, యోగా వల్ల కొంత ఉపయోగం తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా మానసికంగా మీరు అనుకున్నటువంటి దృఢమైనటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అమలు చేయగలుగుతారు. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల విషయంలో నెలకొన్నటువంటి స్తబ్దతని ఏదో విధంగా కదిలించాలని చెప్పిన కదిలిస్తారు, విశేషంగా శ్రమపడతారు. మొత్తం మీద ఒక మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. ఎందుకంటే తోటి వాళ్ళందరికీ పెళ్ళయిందని ఇంట్లో వాళ్ళు బాధపడకూడదు. ఏదో విధంగా సంబంధం చూసి చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఏదో సంబంధం చూసి చేయడానికి పెద్ద కష్టం కాదు. మన సాయికి తగిన సంబంధం, అమ్మాయి మెచ్చుకునే సంబంధం, ఇష్టపడే సంబంధం చేయాలి. ఎందుకంటే జీవితాంతం వాళ్ళు బాగుండాలి కనుక. ఆ ఉద్దేశంతో మీరు పడ్డ శ్రమ ఫలిస్తుంది. అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మీరు ఇష్టపడరు. దూర ప్రాంత వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. అదే కోణంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.